ఎందుకే ఇట్లా చేస్తున్నావ్? ఆవిడెవరు? అమ్మా. నాకేమవుతుంది? అత్త. కోడలికి అత్తతో ఖర్చు పెట్టించుకోవాలని ఉండదా? నువ్వు మా మధ్యలో దూరావనుకో నీకు ఇత్తడైపోద్ది. ఏమే చీర కావాలా? మా వద్దమ్మా, నా మాట విను. సరే ఒక్క శారీ తీసుకో. ఎంత బాబు ఈ శారీస్? 12,000 మేడం. 12,000? ఈ రెండు 2,000 కదా. ఇది 2,000 మేడం, కానీ ఇది 10,000. ఏంటే ఇంత కాస్ట్లీ శారీ కొన్నావు? అలాంటి పని మనిషి కాస్ట్లీ శారీ కట్టవచ్చా అమ్మగారు? మరి అంత కాస్ట్లీ సారీ కొంటావా? మరి నా లాంటి పని మనిషి కాస్ట్లీ సారీ కట్టకూడదా అమ్మగారు? ఓయ్ అట్లనే తుడిసేది చేయి సరిగా. సరే అయ్యగారు. రే నానా, నేను బయటికి పోయేస్తా. సరే అమ్మా. ప్రశు తుడుద్దు రాన వల్ల కావట్లేదు. అయ్యో మొబైల్ మర్చిపోయినానే. చూడు ఎట్లా తుడుచాలో నేర్చుకో, డబ్బులు ఊరికే ఇస్తున్నామా. పని పిల్లకి వీనికి మధ్యలో ఏదో జరుగుతుంది చెప్తా. పాపా చెప్పండి అమ్మగారు. ఏం చేస్తున్నావే? మీకు వేడిగా టీ పెడదామని పొయ్యి మీద పాలు పెడుతున్నా అమ్మగారు. సర్లేవే, పనులు ఎప్పుడు ఉండేవే, కూర్చో. అడగడం మర్చిపోయా, నీకు పెళ్ళి అయిందావే? అది నన్ను ఎవరు చేసుకుంటారు అమ్మగారు? నీకేం తక్కువే, అన్ని పనులు చక్కగా చేస్తావు. నీకు మంచి పిల్లోని చూస్తా, పెళ్లి చేసుకో. వద్దు. ఖచ్చితంగా పని మనిషికి వీనికి ఏదో సంబంధం ఉంది. పని మనిషికి సంబంధాలు చూస్తే నీకేందిరా? తన ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా ఎలా చేస్తావమ్మా? హే నువ్వు మూసుకొనుంటు, తాడు బంగారం లేనో నువ్వు, నీకేం తెలుసు? నువ్వు చెప్పమ్మా. నా పిల్లంటేనే ఇష్టం లేదమ్మగారు. నీకేం తెలీదు, ఊరికే ఉండు, నీకు మంచి సంబంధం చూస్తా. అది కాదమ్మగారు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే నీకు నాకు పెళ్ళైందని ఒక్క మాట చెప్పలేకపోయావు. గర్ని చెప్తే అర్థం కదా, అమ్మకి హార్ట్ ప్రాబ్లం, సాకిన విషయాలు చెప్పకూడదు. సరే ఈ ప్రతి పెళ్లి సంబంధాలు చూస్తే ఎలా? అన్నీ నేను చూసుకుంటా గర్ని, నువ్వు కూల్ గా ఉండు. సిసిరా తిన్నానా? మీ మమ్మీ తింటే తింటా. వస్తుందిలే, నువ్వు తిన్నానా? ముండిదనా? ముండి రా బాబు, కూర్చో. పాపా పాపా ఎవరొచ్చారో చూడు. నమస్తే అయ్యగారు, ఉండండి కాఫీ తెత్తా. ఏ పిచ్చి మొహమా, ఇటురా. అబ్బాయిని చూసావా? నీకే పెళ్లి సంబంధం తెచ్చా. అమ్మా పెళ్ళికి నేను ఒప్పుకోను. అమ్మా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను. ఏ పని మనిషికి సంబంధం చూస్తే నీకేం నొప్పిరా? చూడు మా కలరు మార్పి బొగ్గైపోయినాడు, అతనికి ఇచ్చి నా గొంతుకు వస్తావా? నీ గొంత? అదే తన గొంతుకు వస్తావా? కలర్ తో ఏం పనిరా, మంచి మనసు ముఖ్యం. అయ్యో అమ్మా నేను ఎలానే చెప్పేది. మేడం ఆ అమ్మాయి నాకు ఓకే. పెళ్లి లేదేం లేదట బ్రో, పెద్దలం మేము మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీకేంటి? చూడమ్మా ప్రకృతికి విరుద్ధమైన పనులు చేసి ఇట్లా ఉంటది, నీళ్ళు తీసుకున్నా పో. అమ్మాయి అమ్మాయి అమ్మా నట కిరీటి అమ్మకండి. పాపా పాపా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సిసిరా ఏమి అలా ఉన్నావు?
మమ్మీ ఎవరు సదమ్మమా? మీ అమ్మ వస్తుంది లేవే, ఆడుకో. శిశిరా, రాయ స్కూల్కి రెడీ చేస్తా, టైం అయితంది. నీ మమ్మీ రెడీ చేసి స్కూల్ పోతా లేకుంటే పోను. ఇట్లయితే నేను నీతో ఏగలేను, రా మీ అమ్మ దగ్గర తీసుకెళ్తా. పని మనిషి కాల్ మీద కాలేసుకుంటే తప్ప అమ్మగారు. అది సరే గాని ఏసీ ఎందుకు వేసుకున్నావు? ఓ అదే, ఎండాకాలం కదా అమ్మగారు, చల్లగా ఉండాలని ఏసీ వేసుకున్నా. కరెంట్ బిల్ ఎవరు కడతాడే ఏసీ వేసుకుంటే? పని మనుషులు ఏసీలో కూర్చోకూడదా అమ్మగారు? సర్లే, ఎక్కువ కరెంట్ బిల్ వస్తే కట్టేసుకోండి. మా ఏమైంది? ఆ పనిపిల్లతో వేగి వేగి నాకు తలనొస్తాందిరా. అయ్యో, సరే టీ పెట్టిచ్చేదా? పాలు ఆడున్నాయిరా, ఆ పనిపిల్ల తాగేసింది. పాపా చెప్పండి అయ్యగారు. అమ్మకు తలనొస్తుంది, అర్జెంట్ గా పాలు ప్యాకెట్ తీసుకొని పో. అట్టాగే అయ్యగారు. మా, నువ్వేంటి ఇక్కడ పాపని ఎందుకు తెచ్చావు? నీ కూతురుతో నేనేగలేను తల్లి, నా వల్ల కాదు. మమ్మీ నీతోనే ఉంచా. ఒసేయ్, ఈ అవతారం ఏంది పూసలమ్ముకునే వాళ్ళగా? అబ్బా చెప్పినా కదా అమ్మా, అంత మళ్ళీ అడుగుతున్నావు. సరే సర్లే, పాపని చూసుకో, నేను భయస్తా. అమ్మమ్మా వస్తావా నానా? మమ్మీ మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాము? మా అత్తారింటికి పదా. పాల ప్యాకెట్ తెచ్చావా? అక్కడ నువ్వు అల్లరి చేయకూడదు, డాడీని అంకుల్ అనే పిలవాలి, సరేనా? నువ్వు ఎట్లా చెప్తే అట్లా మమ్మీ. పాల ప్యాకెట్ తెచ్చావా? డాడీ. అయ్యో, ఏమైతుందో ఏమో. ఎవరబ్బా? రే, ఎవర్రా పాప నిన్ను డాడీ అంటోంది? మళ్ళీ మా డాడీ డాడీ అనుకోకున్న తాత అన్నాడా? నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలతో ఇలా ఆడుకోవచ్చు కదరా? అదే అమ్మా, వాళ్ళ నాన్న కూడా సేమ్ నాలాగే ఉంటాడు కదా, అందుకే. రా దుర్గా, వచ్చి కూర్చో. బాగున్నారక్క? పాపా పాపా. ఆ పాప ఎవరక్క, మీ మనవరాలా? అయ్యో లేదమ్మా, మా వాని గొప్ప గొప్ప సంబంధాలు చూస్తాన్నా. ఆ పాప మా పనమ్మాయిల పాప. రెండు కాఫీలు తీసుకొని రాపోయే. అది చిన్నపిల్ల కదమ్మా. అంతే లెక్క. వీడే దుర్గా నా కొడుకు, గొప్ప గొప్ప సంబంధాలు చూస్తాన్నమ్మా. ఇప్పుడు ఎక్కడిగిందా? మా, నేను బయటకు పోయేస్తా. ఇది కూడా మన ఇల్లే నానా. నీదెలా అవుతుంది? ఇది మాది. నా కొడుకు నేను, ఆయన కూతుంది, సో ఇది నాదే. అది అది వీళ్ళ నాన్న కూడా నీలానే ఉన్నాడంటావు. అదే అదే. మా అమ్మతో ఏం పని నీకు? ఇది మన ఇల్లే కదా డాడీ, ఎందుకు భయం? అబ్బా, మీ అమ్మతో పెళ్ళైనట్టు మా అమ్మకి తెలియదే, టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు గమ్మునుండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.